మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక వైశాఖ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం ప్రభవతి ప్రభవతే ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని శ్రీవేంకటేశ్వర స్వామి వారిని శ్రీ మహావిష్ణువుని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ధర్మోపదేశాలను పొందుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ మానవ జన్మలో అత్యుత్తమమైనటువంటిది ఏదైనా ఉన్నదా అనంటే అది ధర్మం మాత్రమే ధర్మోహి ఏకో అధికో విశేష అంటారు మానవులకి ఈ లోకల్లో సకల ప్రాణులన్నీ కూడా ఉన్నాయి మార్జాలములు ఉన్నాయి శునకములున్నాయి ఇంకా అనేక ప్రాణులు ఉన్నాయి కీటకములు కూడా ఉన్నాయి పక్షులు ఉన్నాయి వీటన్నిటికన్నా మించి మానవ జన్మ చాలా ఉత్తమము అనుకుంటున్నాం కదా ఆ ఉత్తమం ఎందువలన అంటే మానవుడికి ధర్మము అనే ఒక విశేష గుణం ఉంది కనుక అందుకే మన పెద్దలు కూడా నాలుగు పురుషార్థాలు చెప్పారు ధర్మ అర్థ కామ మోక్షములు అన్నారు కాస్త మనం మనస్సు పెట్టి ఆలోచించినట్లయితే ఎందుకు పెద్దలు ధర్మ అర్థ కామ మోక్షములు అని చెప్పారు ఇంకోలాగా వరస చెప్పి ఉంటే చాలా బాగుండేదేమో నిజానికి అనిపిస్తుంది మొట్టమొదట అర్థ కామ ధర్మ మోక్షములు అంటే బాగుండేదేమో ఎందుకంటే అర్థము వలననే కోరికలన్నీ కూడా తీరుతాయి అర్థమంటే ధనం కదా అర్థ సంపాదనం చాలా గొప్పది ఈ లోకంలో అది మొట్టమొదటి పురుషార్థం తరువాత ఈ అర్థముతో కామములనన్నింటినీ కూడా కోరికలు తీర్చుకోవడం రెండవ పురుషార్థం ఈ రెండు అయ్యేసరికి జీవితంలో కొంతకాలం గడిచిపోతుంది ఆ చివరిలో ధర్మము తరువాత మోక్షం ఈ వరుస బాగుంది కదా ఇది చాలా సుఖంగా కూడా ఉన్నది మనందరికీ కూడా కానీ పెద్దలు అలా చెప్పలేదు వరుస మనకు ధర్మ అర్థ కామ మోక్షములు అని వరుస చెప్పారు మొట్టమొదట ధర్మం నిజానికి ధర్మ మోక్షములు స్నేహితులు అదేవిధంగా అర్థకామములు రెండు స్నేహితులు ఈ అర్థకామములను మధ్యలో ఉంచేసి ధర్మము మోక్షము అనేటువంటి దాన్ని ఒకదాన్ని మొదట్లో ఉంచారు ఒకదాన్ని చివరిలో ఉంచారు చాలా గమ్మత్తుగా చేశారు మన మహర్షులు పెద్దవాళ్ళు మొట్టమొదట ధర్మాన్ని తెలుసుకోవాలి మొట్టమొదట ధర్మాచరణ ఏమిటో అందులో ఉండే గొప్పతనం ఏమిటో చాలా చక్కగా నిరంతరం అనుభవిస్తూ ఉండాలి ఆ తరువాత మనలో ఉండే ధర్మాన్ని చూసి అర్థము తనంతట తానే మన దగ్గరకు వస్తుంది అన్నారు పెద్దలు అర్థ సముపార్జన కోసం మనం ఒక దగ్గరికి వెళ్ళనవసరం లేదయ్యా మన ధర్మాన్ని నమ్ముకొని మనం ఇంట్లో కూర్చుంటే చాలు అర్థం అదే పరిగెత్తుకొని వస్తుంది మన స్వీయ ధర్మాచరణ మనంత్రికాల సంధ్యావందనం చేస్తూ మన భగవదారాధన మనం చేసుకుంటూ మనం చేయవలసినటువంటి మన స్వీయ ధర్మములు ఏమిటో అవి తెలుసుకొని అవి ఆచరిస్తూ ఉంటే అర్థము తనంతట తానే మన గడప దగ్గరికి వస్తుంది ఆ అర్థాన్ని కూడా ధర్మయుక్తంగానే సముపార్జించాలి ధర్మయుక్తంగానే దాన్ని ఖర్చు చేయాలి అలా ధర్మయుక్తమైనటువంటి అర్థముతోనే కామములను మనం తీర్చుకోవాలి కామము అంటే సకల కోరికలు అది ఏదైనా కావచ్చు కాక ఆ కామము కూడా ధర్మయుక్తంగానే ఉండాలి ప్రతిదానికి ధర్మంతో అన్వయం చేశారు పెద్దలు ఇలా ధర్మయుక్తంగా తాను ఉంటూ ధర్మయుక్తమైనటువంటి అర్థ సముపార్జన చేసి ధర్మయుక్తమైనటువంటి కామపురుషార్థాన్ని కూడా ఎవరైతే తీర్చుకుంటారో వాని ఎతుక్కొని మోక్షం వస్తుంది అన్నారు పెద్దలు ఇది జీవన గతి అన్నారు దానికే చెప్తున్నారు ధర్మార్థః ప్రభవతి ధర్మము వలననే అర్థం వచ్చేస్తుందండి నీవు గొప్పగా ప్రయాసపడనవసరం లేదు నిజానికి జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య లక్ష్యమేమి ఈ రోజుల్లో అయితే నేను నెలకి ఇంత సంపాదిస్తున్నానండి నేను సంవత్సరానికి ఇంత సంపాదిస్తున్నానండి ఇంత నేను దాచిపెట్టుకుంటున్నానండి ఇదే లక్ష్యం అయిపోతుంది కాదు కాదు కేవలము నేను ఇంత ధర్మం ఆచరిస్తున్నానండి ఇంతగా నేను ధర్మాచరణ చక్కగా చేయగలుగుతున్నానండి ఈరోజు ఇంత ధర్మం నేను బాగా చేయగలిగానండి నేను ఇంత సంపాదించి దాచుకున్నానండి అనేటువంటి విషయం కన్నా నేను ఈరోజు ఇంత ధర్మాన్ని ఆచరించానండి అనేటువంటి విషయం చాలా గొప్పదంటున్నారు అందుకే ధర్మార్థత ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం సుఖం కూడా ధర్మం వలనే వస్తుందండి అన్నారు ధర్మేణ లభతే సర్వం ఈ లోకల్లో మానవుడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ధర్మంతో వస్తాయండి అంటున్నారు ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ ఈ జగత్తంతా కూడా ధర్మము యొక్క సారమే ధర్మసారమే ఉన్నది అంటున్నారు కనుక ఈ వైశాఖ మాసం ఈ రోజుతో పూర్తి అవుతూ ఉన్నది కదా ఈ వైశాఖ మాసంలో ఈ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి ఈ జ్ఞానాన్ని ధర్మయుక్తంగా గడపగలిగేటువంటి మన జీవనాన్ని ధర్మయుక్తంగా గడపగలిగేటువంటి అదృష్టాన్ని ఇమ్మని మనసారా శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మనం ప్రార్థిద్దాం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ